నా పేరు బీవీ కృష్ణయ్య, భీమిలీ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తని. ఈనాడు ఇక్కడ ఎండాడ జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ఆఫీసులో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మన ప్రియతమ నాయకులు జనసేన పార్టీ భీమిలీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సందీప్ గారు, శేఖర్ శ్రీనిబాబు గారు 8వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి, అలాగే ముఖ్య కార్యకర్తలైనటువంటి సంతోష్ పోరాటం, ప్రసాదు, కుమిరెడ్డి, సాగరు, శివప్రకాష్, అనిల్ యాదవ్, సతీష్ అందరూ కూడా ఇక్కడ మనం ముఖ్యంగా ఆనందపురం మండలం వెంకటు, ఆనందపురం మండలంలో అక్కడ జడ్పీటీసీ అభ్యర్థి, ఆనందపురం మండలానికి మన ఇన్ఛార్జి అయినటువంటి వెంకట్ గారు, అలాగే రఘు అనేటువంటి మన ఇంపార్టెంట్ కార్యకర్త ఆనందపురం మండలంలోనూ అందరం కూడా హాజరయ్యి ఈనాటి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రం గ్రామీణ ఏవైతే పంచాయతీలు జరుగుతున్నాయో ఎలక్షన్స్, మొత్తం ఆంధ్ర రాష్ట్రం 13 జిల్లాల్లో పంచాయతీల్లో ఇప్పటికి ఉన్నా లేకపోయినా రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో నంబర్ 1 పంచాయతీ ఏదంటే బంటుపల్లి కళ్ళాలు అని అంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అలాంటి కళ్ళాలని ఆ బండిపల్లి కళ్ళాల నుంచి ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తులైనటువంటి శ్రీనివాసరావు గారు, మీసాల శ్రీనివాసరావు గారు, బొడ్డిపల్లి గోవిందరావు గారు, ఊరఫ్ బుజ్జి గారు అంటారు ఆయన. బండిపల్లి కళ్ళాల్లో బుజ్జి గారు అంటే ఆనందపురం మండలంలో అందరికీ తెలిసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. అలాగే బోరపు అప్పలరాజు గారు, పాలవలస శివగారు, శ్రీను గారు, చందక అప్పలరాజు గారు, బంటుపల్లి శంకరరావు గారు, మేసాల శంకర్ గారు, పొవాడ దాశరథ్ గారు, వీరందరూ కూడా ఆ గ్రామంలో ప్రముఖమైనటువంటి నాయకులు ఆ గ్రామానికి సంబంధించి. ఇంకా అక్కడ కార్యకర్తలు ఉన్నారు, జనసేన పార్టీ కార్యకర్తలు, సైనికులు కూడా ఆ యొక్క బంటుపల్లి కళ్ళాలనేటువంటి గ్రామంలో అనేక ఎక్కువ మంది అక్కడ మనకు బలమైనటువంటి గ్రామం. ఆ గ్రామంలో నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, అలాగే ఇండిపెండెంట్ గా ఉండేటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మరి జనసేన పార్టీలో రానున్న కాలం మరి బలంగా అవబోయేటువంటి ఆ పార్టీలో జనసేన పార్టీ ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క సిద్ధాంతాలు నచ్చి ఈ యొక్క పార్టీలో జాయిన్ అవ్వాలి, ఇక్కడ జాయిన్ అయితేనే ఈ పార్టీ ద్వారాగానే మన గ్రామ ప్రజలకి న్యాయం చేయగలం, మంచి సర్వీస్ ఇవ్వగలం అనేటువంటి ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఏ విధమైనటువంటి రూల్స్ లేకోకుండా కూడా మరి పెద్దలు గౌరవనీయులైనటువంటి శ్రీనివాసరావు గారు, వారి యొక్క బుజ్జి గారు, వాళ్ళిద్దరు నాయకత్వంలో మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా జాయిన్ అవడం జరుగుతుంది. ఇప్పుడు మరి కొద్ది క్షణాల్లో మన నాయకులైనటువంటి సందీప్ గారి ఆధ్వర్యంలో వారికి మరి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. సభ్యత్వం తీసుకున్న తర్వాత కండువా కప్పి మేమందరం కూడా మరి ఘనంగానే స్వాగతం పలుకుతున్నాం అనేసి తెలియజేసుకుంటూ మరి దీన్ని ఒక్కసారి సందీప్ గారు మాట్లాడే ముందు వారికి కండువా మన పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత సందీప్ గారు మాట్లాడితే బాగుండదు అనేది నా ఉద్దేశం. వెంటనే మాట్లాడతారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. గోవిందరావు గారిని ముందుకు రావాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అలాగే బోరపు అప్పలరాజు గారిని కండువ కప్పి ఆహ్వానించాల్సిన వచ్చింది. అలాగే పాలవలస శ్రీను గారిని పండుగ కప్పి ఆహ్వానించాల్సిన కోరుతున్నాను. అసలు అలాగే చందక అప్పలరాజు గారిని పండుగ కప్పి ఆహ్వానించాల్సిన కోరుతున్నాను. అలాగే మేసాల శంకర్రావు గారిని
కండువ కప్పి ఆహ్వానించాల్సింది వచ్చిందా. అలాగే పోవాడ దశరథ గారిని కండువ కప్పి ఆహ్వానించాల్సింది. అలాగే మన బొండుపల్లి శంకర్రావు గారిని జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన. సందీప్ గారిని ఒకసారి అలా కృష్ణ గారు మన ప్రముఖ నాయకులందరినీ కూడా ఆహ్వానించి మాట్లాడవలసింది. ఫోటో సైపం అలా ఒకసారి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మీద నమ్మకంతో, జనసేన పార్టీ సిద్ధాంతాల మీద గౌరవంతో జనసేన పార్టీలో జాయిన్ అయిన మన ప్రముఖులు ఆనందపురం మండలానికి కానీ మన బీబీ కళ్ళాలు గ్రామానికి కానీ ఎంతో మంచి పేరు తెచ్చి బలంగా ఆ గ్రామాన్ని కానీ ఆ పంచాయతీని కానీ రేపొద్దున సర్పంచ్గా గెలిచి దాని రూపురేఖలు మార్చి అక్కడ ఉన్న యువత వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా మా ముందుకు వస్తాను, నేను పార్టీలో చేరి బలంగా పనిచేస్తానని చెప్పి మాకు ఒక మాట అంటూ ఇచ్చి ఎలాంటి షరతులు లేకుండా జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పి ప్రతి ఆదేశాన్ని పాటిస్తానని చెప్పి ఈరోజు మాకు ఒక బలమైన నాయకుడిగా మా పార్టీలో జాయిన్ అయిన శ్రీనివాస్ గారిని నేను సాదరంగా మనస్ఫూర్తిగా పార్టీలో జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నానండి. అలాగే ఆయన పార్టీ రోజు పార్టీలో జాయిన్ అయిన బుజ్జగారు కానివ్వండి, శంకర్ గారు కానీ, శంకర్ గారు కానివ్వండి, మనకి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయిన గోవింద్ అంటే మన బుజ్జి గారు కానివ్వండి, అప్పలరాజు గారు కానివ్వండి, పాలవలసి శ్రీను గారు కానివ్వండి, అప్పలరాజు గారు కానివ్వండి, శంకర్ గారు కానివ్వండి, మీసాల శంకర్ గారు, దశరథ్ గారు, వీరందరికీ కూడా జనసేన పార్టీ కుటుంబంలోకి మళ్ళీ తిరిగి ఆహ్వానిస్తున్నాను. తిరిగి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వీరందరూ కూడా మెగా ఫ్యామిలీకి కానీ మన చిరంజీవి గారి కుటుంబానికి కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రజారాజ్యంలో బలంగా పనిచేసిన వ్యక్తులు మళ్ళీ తిరిగి సొంత గూటికి అంటే మన సొంత కుటుంబానికి మళ్ళీ ఈరోజు తిరిగి చేరుతున్నారు. అందుకే ఇంకొకసారి మళ్ళీ తిరిగి వీళ్ళని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. రేపు పొద్దున మేము కోరుకునేది ఒకటే, బీపీ కళ్ళాల్లో జనసేన పార్టీ జెండా ఎగరవేసి అమరుడైన మా బాబీ, ఎవరైతే మా జన సైనికుడు బాబీ ఉన్నాడో రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణం పాలు ఎప్పుడు కూడా బాబీ జనసేన పార్టీ జెండా ఎగరాలి అని చెప్పి బలంగా కోరుకున్న జన సైనికుడు, ఈ గెలుపు బీపీ కళ్ళాల్లో గెలుపు అనేది మా జన సైనికుడు అమరుడైన మా జన సైనికుడు బాబీకి అంకితం చేస్తానని చెప్పి ఈరోజు బలంగా దృఢ నిశ్చయంతో ఈరోజు ముందుకు వచ్చాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ రాజ్యాంగ బద్ధంగా ముందుకు వెళుతూ రేపొద్దున నిధులన్నింటినీ కూడా పంచాయతీ నిధులన్నింటినీ కూడా సక్రమంగా వాడి బీపీ కళ్ళాల్ని ఒక ఆదర్శవంత పంచాయతీగా మేము తీర్చిదిద్దుతామని చెప్పి బలమైన నమ్మకంతో మేము ఈరోజు మా శ్రీను గారిని జనసేన పార్టీ అభ్యర్థిగా బలపరిచిన బీజేపీ పార్టీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము ముందు పెడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా గ్రామస్తులు, ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఈయన గ్రామస్తుల మద్దతుతో, గ్రామ యువకుల మద్దతుతో సుమారు 200 మందితో ర్యాలీ చేసుకుంటూ ఈరోజు ప్రజాబలంతో వారందరూ కూడా మీలాంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉండాలి, మీలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నడిపించే ముందుకు నడిపించాలని చెప్పి కోరడంతో ఈరోజు మన జనసేన పార్టీలో రావడం జరిగింది. అదేవిధంగా మన బుజ్జి గారు కానివ్వండి, శంకర్ గారు కానివ్వండి, మన అప్పలరాజు గారు కానివ్వండి, దశరథ్ గారు కానివ్వండి, వీరందరూ కూడా తీసుకున్న నిర్ణయం రేపొద్దున వారి కుటుంబానికి వారి గ్రామానికి మంచి పేరు తెచ్చే విధంగా నిర్ణయం ఉంటుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఇంత లేట్ సమయంలో కూడా మేము జాయినింగ్ పెట్టుకోవడం కారణం ఏంటంటే ఒక్క నిమిషం కూడా ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాక ఒక్క నిమిషం కూడా మనం ఆగకూడదు. మన ప్రయాణం అనేది ఈ నిమిషం నుంచే మొదలవ్వాలి. గ్రామం అనేది బంగారు బాటలో నడవాలని చెప్పి బలంగా నమ్ముతున్నాం. రేపు పొద్దున్నే జనసేన బలపరిచిన అభ్యర్థి బలంగా
ప్రచారం చేయబోతున్నారు. అదే విధంగా గెలుపు ఉత్సవాలు మనం అందరం తిరిగి కలుసుకుందాం. జై జనసేన. మన ఈరోజు మన అభ్యర్థి అదే విధంగా శ్రీనివాసరావు గారు తన అమూల్యమైనటువంటి సూర్య కొద్ది మాటలైనా మాట్లాడతారు. ఈరోజు జనసేన పార్టీ తరఫున మన బీపీ కలర్ గ్రామ యువకులందరూ వ్యక్తులందరూ నన్ను బలపరిచి ఈ పార్టీలో తీసుకొచ్చినందుకు నాకు సంతోషంగా ఉందని మనం చేసుకుందాం. మాట్లాడండి సార్, మీలాంటి వాళ్ళని మాట్లాడుతున్నాయండి. ఈరోజు గుప్పి కళాల నుంచి 200 మంది బైక్ ర్యాలీ తీసి జనసేన తరఫున జనరల్గా ముందు అనుకోలేదు. మామూలుగా అనుకున్న తర్వాత అరగంట ముందు పిలిపిస్తే 200 మంది వచ్చారు కుర్రోళ్ళు జనసేన తరఫున. దాన్ని పెట్టి అర్థం చేసుకోండి, బీపీ కళాల్లో జనసేన అంత బలంగా ఉండాలి. మా క్యాండిడేట్ పూర్శ్రీని జనరల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఈరోజు జనసేన తరఫున జాయిన్ చేసి మేము అందరూ కష్టపడి పనిచేసి గెలిపించుకున్నామని అందరూ కృతజ్ఞతగా ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీలోకి కుర్రోళ్ళందరూ కూడాను నిస్వార్థంగా మనకి సేవ చేసే ఒక వ్యక్తి ఉండాలి. మన పార్టీ తరఫున ఊర్లో కూడా మనకంటూ ఒక వ్యక్తి ఉండాలి, మనకు గుర్తింపు వచ్చే ఒక వ్యక్తి ఉండాలని చెప్పేసి ఈరోజు మన పూర్సిని గారిని కుర్రోళ్ళందరూ మద్దతిచ్చి మన పార్టీలోకి మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఇందులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అదే ఉత్సాహంతో ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లో ఎదురు తిరిగిలేని అభ్యర్థిగా గెలిపించి అఖండ విజయంతో గెలిపించి మనందరం శ్రమించి మన వారిని విజయం పొందబట్టు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఇంకో రెండో విషయం ఏంటంటే ఈ గెలుపు పూర్సింగ్ గారిది కాదు. మేము ఏదైతే గెలవాలనుకుంటున్నామో ఒకప్పుడు ఇదే పార్టీ కోసం ఎంతో కష్టపడి అనవల అకాల మరణం చెందిన బాబీకి ఈ గెలుపు అనేది అంకితం చేయాలనుకుంటున్నాం. బీపీ కళాల కుర్రోళ్ళందరూ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలు నచ్చి ఈ యొక్క పార్టీలోకి మా తోటి సహోదరులైనటువంటి అప్పలరాజు గారు, శ్రీను గారు, మా నేస్తలైనటువంటి కొంతమంది మిత్రులతో ఆలోచించి ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈ సిద్ధాంతాలన్నీ నచ్చి ఈరోజు సందీప్ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగింది. బీపీ కళాల్లో ఒక ఇండిపెండెంట్గా ఉంటున్న ఒక అభ్యర్థి, అతను కూడా అతను సొంత నిర్ణయం తీసుకొని ఈ పార్టీ అయితే రాబోయే తరంలో మంచిగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది అనేసి అతను కూడా ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క పార్టీ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో సంప్రదిస్తే మేము కూడా మనంత సహాయంగా మీ ముందుకు వస్తామని చెప్పడంతో ఈరోజు ఈ ఎండాడ జనసేన కార్యాలయంలో అతను సందీప్ గారు భీమిలీ ఇన్ఛార్జ్ అయినటువంటి అతని ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది. మరి ఎంతో సమయం అయినప్పటికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి మన జనసేన పార్టీ కార్యకర్తలకి, అలాగే ఆనందపురం మండలం నుంచి ఈరోజునే రండి, చాలా మంచిది ఇవాళ త్రయోదశి అనేటువంటి ఉద్దేశంతో వారు మనకి ఇంటిమేషన్ ఇవ్వగానే వాళ్ళకి చెప్పడం, వారు కూడా ఇప్పుడు వచ్చి మనతో అరమరిక లేకోకుండా సందీప్ గారితో మనందరితో కూడా మాట్లాడుకుని వారి భావాలు చెప్పారు, మనకు కావాల్సింది మనం చెప్పాం, రెండు కూడా చక్కగా సక్రమంగా కుదిరి మరి ఈ నందుకు అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నడిపించినటువంటి మా వెంకట్కి, రఘుకి, అందరికీ కూడా ధన్యవాదాలు. సతీష్ ముఖ్యంగా సతీష్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా పార్టీ తరఫున ఈ యొక్క భీమిలీ నియోజకవర్గం అందరి తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జనసేన. జై జనసేన. వర్దలాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.